పదిహేడు వరకు, ఇప్పుడు వరకు ఇచ్చింది 2017 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. అదర్వైజ్ ఆ తర్వాత నుంచి ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనేది మేము అనౌన్స్ చేస్తామని చెప్పి ప్రత్యేక హోదాకి ఈక్వలెంట్ గా ప్రత్యేక ప్యాకేజ్ లో ఏదైతే ఉన్నాయో ఫండింగ్స్ అన్ని కూడా నేను చేస్తాను అని అర్ధరాత్రి పూట ఆయన అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆయన అరుణ్ జైట్లీ గారు. దానికి మేము ఓకే చేసాం, ఇస్తారు ఇస్తారని కూడా చూసాం. లాస్ట్ బడ్జెట్ కమింగ్ లాస్ట్ బడ్జెట్ మొన్న జరిగిన బడ్జెట్ బడ్జెట్ లో ఎప్పుడైతే మొండి చేయి చూపించారో ఈ రోజు రాష్ట్రానికి జరిగే ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించుకొని ఈ రోజు కంపల్సరీ మేము డిఫర్ అవ్వాలి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఏ పొజిషన్ అయినా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. సో ఆన్ దట్ వే ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజ్. నిన్న మొన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఇవ్వలేదా, మేము ఇన్ని ఇచ్చాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇన్ని ఇచ్చాం కదా, రోడ్లకి ఇన్ని ఇచ్చాం కదా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగేది ఏంటంటే నువ్వు అందరూ రాష్ట్రాలకి ఏ విధంగా అయితే ఇచ్చావో అదే విధంగా ఇచ్చావు, మన అటువంటి అప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను ఈక్వలెంట్ గా ప్రత్యేక హోదాకి సంబంధించి ఇస్తానని చెప్పి అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టిన దానికి దానికి ఆన్సర్ మేము అడుగుతున్నాం. వేర్ ఇస్ ప్రత్యేక స్పెషల్ ప్యాకేజ్? ఆ స్పెషల్ ప్యాకేజ్ అనే దాని మీద మాకు ఇప్పుడు ఆన్సర్ చేయండి అని మేము అడుగుతున్నాం. బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పట్లా, అందరిని ఒకలాగే చూపించారు. మా మీద కొంచెం చూడండి, మీకు సమ్మతి తెలుసు, బక్క చికెన్ పిల్లలకు కొంచెం ఎక్స్ట్రా పెడతాం హార్లిక్స్ లో బూస్ట్ లో కలిపి. అలా ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఉన్న రాష్ట్రానికి మీరు ఏదో రకంగా బూస్టప్ ఇవ్వండి, అది ఇస్తామని మీరు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు. దాని గురించి మాలోచించడం మానేసి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఇవ్వట్లేదని చెప్తున్నారు అన్నది మేము అది తప్పది. మాకు ఏదైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే విభజన హామీలో ఉన్నాయో విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచి మాకు ఇస్తామని చెప్పారో మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాకు ప్రామిస్ చేశారో అవన్నీ మాకు